రాష్ట వ్యాప్తంగా 11,158 గ్రామ సచివాలయాలు, మున్సిపాలిటీల్లో 3,786 వార్డు సచివాలయాలను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సచివాలయాలకు సంబంధించి ప్రతి సచివాలయంలో కూడా 11 నుంచి 12 మంది దాకా ఉద్యోగులు నియమిస్తాము. మరి వారు ప్రభుత్వ సేవలన్నీ కూడా 35 రకాల సేవలు ఈ గ్రామ వాలంటీర్ల ద్వారా చేపట్టడానికి ఈ గ్రామ సచివాలయం సహకరిస్తుంది. అదేవిధంగా మున్సిపాలిటీలో వార్డు సచివాలయం సహకరిస్తుంది. ఈరోజు ఉద్యోగాలు అయితే 1,26,728 ఉద్యోగాలకు పోటీ పరీక్ష నేరుగా రాత పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. ఈ పరీక్షలు పారదర్శకంగా, శాస్త్రీయంగా, ఎక్కడ కూడా ఏ అంటే లోటుపాట్లు లేకుండా ప్రిన్సిపల్ సెక్రటరీ, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది కార్యదర్శి, అదేవిధంగా ఇతర సెక్రటరీలు వారికి సహకరించే విధంగా ప్రభుత్వం కమిటీని నియమించడం జరిగింది. జిల్లా స్థాయిలో డిస్టిక్ట్ సెలక్షన్ కమిటీ అని చెప్పి కలెక్టర్ అధ్యక్షుడుగా ఉంటాడు. సూపరింటెండెంట్, జాయింట్ కలెక్టర్లు ఉపాధ్యక్షులుగా ఉండి ఈ డిఎస్సిని ఏర్పాటు చేయడం జరిగింది. 26/7/2019 నోటిఫికేషన్ ఇవ్వడము, వివిధ కేటగిరీలో 19 పోస్టులకు 21,69,719 దరఖాస్తులు ఆన్లైన్లో ఈ నెల 10/8 దాకా స్వీకరించడం జరిగింది. అంటే ఆగస్టు 11వ తేదీ దాకా స్వీకరించడం జరిగింది. ఇది సెప్టెంబర్ 1 నుంచి 8 వరకు ఈ పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. కేంద్రాలు, పరీక్ష కేంద్రాలు వచ్చి 5,314 పరీక్ష కేంద్రాలు ఉంటాయి. ఇవి జిల్లా కలెక్టర్లు, ఎస్పీల ఆధ్వర్యంలో ప్రగడ్బందీగా ప్రతి జిల్లాలో కూడా చేయడం జరుగుతుంది. వారిని మన ముఖ్యమంత్రి కార్యాలయం, చీఫ్ సెక్రటరీ కార్యాలయం, మరి మా శాఖకు సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ గారి కార్యాలయాలు ఈ నియామక ప్రక్రియలో ఈ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేసే దాంట్లో ఇప్పుడు కూడా వారు రోజువారీ కలెక్టర్లు, ఎస్పీలతో తెలుసుకుంటారు, దశానిర్దేశం చేస్తారు. అదేవిధంగా మేము సాంకేతిక సహకారాన్ని ఏపీపీఎస్సీ ద్వారా, కొన్ని యూనివర్సిటీల ద్వారా తీసుకోవడం జరిగింది. ఈ ఓఎంఆర్ అంటే సమాధాన పత్రాల ముద్రణ ఇప్పటికే పూర్తయింది. ఓఎంఆర్ షీట్లను జిల్లాలకు తరలిస్తున్నాము కట్టుదిద్దమైన ఏర్పాట్లతో. ఈ పరీక్ష పత్రాలు తరలించడానికి 1,174 రూట్లను ఏర్పాటు చేసి ప్రతి రూట్కు ఒక గెజిటెడ్ అధికారిని నియమించడం జరిగింది. ప్రతి జిల్లాలో స్ట్రాంగ్ రూమ్లు ఏర్పాటు చేసి ఈ ప్రశ్న పత్రాలను భద్రపరుస్తున్నాం. వారికి 24/7 సీసీ కెమెరా నిఘా, సాయుధులైన భద్రతా సిబ్బంది పర్యవేక్షణలో ఈ స్ట్రాంగ్ రూమ్స్ నిర్వహించబడతాయి. పరీక్షలకు అవసరమైన సిబ్బంది చీఫ్ సూపరింటెండెంట్, రూట్ ఆఫీసర్స్, ప్రత్యేక అధికారులు, హాల్ సూపర్వైజర్లు, ఇన్విజిలేటర్లు వంటి సిబ్బందిని 1,22,554 మందిని ఇప్పటికే నియమించడం జరిగింది. ఈ రాష్ట స్థాయిలో డీజీపీ స్థాయిలో ఎస్పీల నేతృత్వంలో పరీక్షలు నిర్వహించడానికి అవసరమైన అన్ని భద్రతా ఏర్పాట్లను ఇప్పటికే చేపట్టడం జరిగింది. స్ట్రాంగ్ రూమ్స్, ప్రశ్నపత్రాల రవాణా, పరీక్షా కేంద్రాల వద్ద తగు భద్రత ఏర్పాటు చేస్తా ఉన్నాం. 1/9/2019 జరిగే పరీక్షలకు సంబంధించి హాల్ టికెట్లను ఆన్లైన్ పోర్టల్ నుండి డౌన్లోడ్ చేసుకునే సదుపాయం 24/8/2019 నుండి అందుబాటులోకి తెచ్చాం. మరి సెప్టెంబర్ 1వ తేదీన జరిగే పరీక్షకు మొత్తం 15,50,000 మంది దరఖాస్తు చేసుకోగా, ఇప్పటికే 27 ఆగస్టు నాటికి ఉదయానికి 12,85,000 మంది హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకున్నారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు పరీక్షా కేంద్రాల్లోనికి అనుమతించాలంటే హాల్ టికెట్తో పాటు
ఏదైనా వ్యక్తిగత గుర్తింపు పత్రం అంటే ఆధార్ కార్డు గాని, ఓటర్ గుర్తింపు గాని, పాన్ కార్డు గాని, పాస్పోర్ట్ గాని, డ్రైవింగ్ లైసెన్స్ గాని ఇలాంటివి ఏదో ఒకటి కంపల్సరీగా ఉండాలి. మొబైల్ ఫోను, కాల్కులేటర్లు, ఇతర ఎలక్ట్రానిక్ డిజిటల్ ఉపకరణాలు ఏవి కూడా పరీక్షా కేంద్రాలలోకి అనుమతించబడవు. ఇప్పటికే ఇవన్నీ కూడా పత్రికల్లో కూడా అనేక సార్లు తెలియజేయడం జరిగింది. ఈ ఆర్టీసీ రవాణా సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతోంది అభ్యర్థులకు. అదే అక్కడ ఏదైనా ఆరోగ్యంగా ఇబ్బంది వస్తే ప్రాథమిక చికిత్స ఏర్పాటు కూడా చేయడం జరుగుతోంది. విద్యుత్ సరఫరాను నిరంతరం ఇచ్చేదానికి కూడా చర్యలు తీసుకుంటా ఉన్నాం. వికలాంగులకు అంటే 40% కంటే అంగవైకల్యం ఎక్కువ ఉన్న వారికి 50 నిమిషాలు అదనంగా పరీక్ష సమయాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఈ పరీక్ష నిర్వహణ అనంతరం అదే రోజు సాయంత్రం ఈ సమాధాన పత్రాలు నాగార్జున యూనివర్సిటీలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్కానింగ్ సెంటర్కు కట్టుదిద్దమైన భద్రత నడుము తరలించి స్కానింగ్ ప్రక్రియ చేపట్టడం జరుగుతుంది. ఈ అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తా ఉన్న ఈ ఎగ్జామినేషన్స్ కొంత మా దృష్టికి కూడా వచ్చింది. నిన్నటి రోజు నేను లేని ఢిల్లీలో ఉన్నాను, మా ముఖ్యమంత్రి గారు కూడా నిన్న మొన్న కూడా దీని గురించి మాట్లాడడం జరిగింది. చాలామంది మీడియేటర్లు, దళారులు మాకు 5 లక్షలు ఇస్తే మీకు ప్రశ్న పత్రం ఇస్తాము, మాకు 10 లక్షలు ఇస్తే ప్రశ్న పత్రం ఇస్తాము అని ఇలాంటి సమాచారం వచ్చింది. నా దృష్టికి వస్తే కూడా నేను ఒక మెసేజ్ వస్తే ఆ మెసేజ్ని కూడా చిత్తూరు జిల్లా ఎస్పీ గారికి పంపించి ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకుని వారిని అరెస్ట్ చేయాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఇద్దరినేమో అరెస్ట్ కూడా చేశానని కూడా ఎస్పీ గారు చెప్పారు. ఈ విధంగా ప్రతి జిల్లాలో కూడా నేను అందరినీ కోరుకుంటా ఉండాలి, రాష్ట్ర ప్రజలను ఎక్కడ కూడా ఇలాంటి అక్రమాలకు తావు లేకుండా చేస్తా ఉంది ప్రభుత్వం. మరి ఈ వదంతులన్నీ కూడా నమ్మి ఎవరు కూడా డబ్బులు ఇచ్చి మోసపోవద్దని చెప్పి పరీక్ష రాసే ప్రతి విద్యార్థిని కూడా నేను కోరుకుంటా ఉన్నాను. మీరు బాగా ప్రిపేర్ కాండి, పరీక్షలు రాయండి, తప్పనిసరిగా బ్లాక్ అండ్ వైట్ ట్రాన్స్పరెంట్ గా ఎగ్జామ్స్ చేస్తాం, అన్ని చర్యలు తీసుకుంటాం, ఎక్కడ కూడా ఏ అక్రమాలకు తావు లేకుండా. తప్పకుండా మీ అదృష్టాన్ని మీరు మీ రాత పరీక్షలో మీరు తేల్చుకోవాలి తప్ప ఇలాంటి వదంతులన్నీ కూడా నమ్మి మోసపోవద్దని చెప్పి అందరి విద్యార్థులు ఎవరైతే రాస్తున్నారో ఉద్యోగం కోసం వారందరికీ కూడా నేను మీ ద్వారా మనవి చేస్తా ఉన్నాను. ఇప్పటికే చాలా సార్లు చెప్పాం మీకు. ఇది 5వ తేదీ నుంచి తప్పనిసరిగా ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము కొత్త శాండ్ పాలసీని ఇంప్లిమెంట్ చేస్తాం. దీనికి సంబంధించి రేపటి నాడు లేదా ఈరోజు సాయంత్రం కూడా ఎప్పుడైనా కానీ ఏ క్షణంలో అయినా ఒక శాండ్ పాలసీ జీవోని కూడా విడుదల చేస్తా ఉన్నాం. మరి ఇది 3 రకాలుగా ఉంటుంది. సిల్ట్ పూడికలు తీసే శాండు, ఇంకోటి శాండ్ రీచుల్లో డ్రెడ్జింగ్ ద్వారా చేసే శాండు, ఇంకోటి డీకాస్టింగ్ అంటే పట్టాభూముల్లో మేటలు పడిన పట్టాభూముల్లో ఆ మేటలను తీయడం, డీకాస్టింగ్ చేయడం ఈ శాండ్ ఉంటుంది. పట్టాభూముల రైతులకు ఇంకా నిర్ణయం చేయలేదు. మిగతా అంతా కూడా పారదర్శకంగానే మేము 5వ తేదీ నుంచి అమలు చేస్తాం. ఈ రేట్ల గురించి కూడా 2-3 రోజుల్లో మళ్ళీ మీ ముందుకు వచ్చి తెలియజేస్తామని చెప్పి మీకు మనవి చేస్తున్నాం. 100 పైన ఉన్నాయి. డీకాస్టింగ్ కూడా చాలా ఎక్కువ చెట్లున్నాయి. ఈరోజు కలెక్టర్లందరూ కూడా 20-30 ఒక్కొక్క జిల్లాలో చెప్తున్నారు. కాబట్టి మినిమం 150-200 దాకా ప్రారంభంలోనే జరుగుతాయి, ఆ తర్వాత ఇంకా పెరుగుతాయి 300-400 దాకా. గతంలో ఎక్కడున్నది? గతంలో శాండ్ రీచ్లు ఎక్కడున్నాయి? శాండ్ రీచ్లు ఎవరంటే ఎమ్మెల్యే కావాలంటే ఎమ్మెల్యే పెట్టుకున్నాడు, మంత్రి కావాలంటే మంత్రి పెట్టుకున్నాడు, ముఖ్యమంత్రికి ఉన్న అనుచరులు వాళ్ళు ఎడగవాలంటే ఎడ పెట్టుకున్నారు. ఒక సిస్టమేటిక్ గా ఎప్పుడు చేయలేదు. అలాంటి వాతావరణం నుంచి ఈరోజు సిస్టమేటిక్ గా శాండ్ పాలసీని తీసుకొచ్చి జాగ్రత్తగా చేయాలనే ఆలోచనతో ఈరోజు చేస్తున్నాం తప్ప అప్పుడు ఎవడి ఇష్టం వచ్చినా వాళ్ళు తీశారు. మీకు అందరికి కూడా తెలుసు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ 100 కోట్లు ఈ ప్రభుత్వానికి ఫైన్ కూడా వేసింది.
ఇంకా కేసు జరుగుతూనే ఉంది ట్రిబ్యునల్ లో. మరి ఎక్కడ కూడా వర్కౌట్ అయ్యే రీచ్లో ఏదైతే రీజనబుల్ గా ఉంటాయో అవన్నీ పెట్టాం. మిగతాటి రిటర్నర్ కూడా పిలవడం జరిగింది. మరి శాండ్ ట్రాన్స్పోర్టేషన్ కు బండ్లు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో మన డైరెక్టర్ మైన్స్ దగ్గర వారందరినీ కూడా శాండ్ ట్రాన్స్పోర్టేషన్ కు జీపీఎస్ ట్రాకింగ్ ద్వారా అలో చేయబడుతుంది. అంతా పారదర్శకంగా చేయాలని ఈరోజు వే బ్రిడ్జిలు పెడుతూ ఉన్నాము. తర్వాత ఒక రీచ్ నుంచి శాండ్ యార్డ్కు చేరుస్తూ ఉన్నాము. యార్డ్ నుంచి వినియోగదారులకు ఇచ్చే చర్యలంతా కూడా తీసుకుంటా ఉన్నాము. అనేక పర్యాయాలు ఈ విషయం చెప్పని కూడా చెప్పాను మీ అందరికి. ఎక్కడ దురుద్దేశం ఉండి ఇది విఫలమైపోవాల, ఈ శాండ్ పాలసీ, కొత్త శాండ్ పాలసీ విఫలమైపోవాలని చెప్పి కొంతమంది ఎవరైనా టెండర్లు వేసింటే వాటిని తప్పనిసరిగా క్యాన్సిల్ చేయమని చెప్పి ఏపీఎండిసి అధికారులకు ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. తప్పకుండా అలాంటి పరిస్థితి రాకుండా చూస్తాం.